సీఎం రేవంత్ రెడ్డి తన బావమరిది కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో రేవంత్ రెడ్డి, రాహుల్, రేవంత్ అనే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా మోడీనే చెప్పారని గుర్తు చేశారు. అక్రమ వసూళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్ తన బామర్దికి అమృతం పంచి షోదా కంపెనీకి అమృత్ను కట్టబెట్టారన్నారు. రేవంత్ రెడ్డికి బామర్ది కావడమే సృజన్ రెడ్డి అర్హత అంటూ దుయ్యబట్టారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ డబ్బులకు రాష్ట్రం టెండర్లు పిలిచిందని, అయితే ఆ వివరాలు ఎక్కడా లేవని నిప్పులు చెరిగారు. అమృత్ స్కీమ్ టెండర్లలో రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వేల కోట్ల రూపాయల టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని ఆధారాలతో సహా బయటపెడితే కేంద్ర ప్రభుత్వం ఏంచేస్తుంది అంటూ కేటీఆర్ నిలదీశారు. దీనిపై విచారణ జరపడం బీజేపీకి చాలా తేలికన్నారు. అమృత్ 2 పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. 8888 కోట్ల పనులపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి తన బావమరిదికి చెందిన కంపెనీకి పెద్ద ఎత్తున టెండర్లను అప్పగించారు. దాదాపు 11307 పనులను అప్పగించారని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి బామ్మర్దిని అధికారులు కాపాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి బామ్మర్దికి అమృతం వంచి కొడంగల్ వాసులకు ఫార్మా పేరుతో విషం పంచుతున్నారని ఫైర్ అయ్యారు. అల్లుడు కోసం కొడంగల్ను బలిపెడుతున్నారన్నారు. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసం తెలంగాణ సర్కార్ 300 కోట్ల రూపాయలతో యాడ్స్ ఇచ్చారన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మహిళలను కలవాలని, వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. మహారాష్ట్రలో చేస్తున్న తెలంగాణ ప్రచారంలో అన్ని అబద్దాలే అని ఆగ్రహించారు కేటీఆర్.